Is it? Impossible. Just a few hours back, మధురవాడలో ఒక ఇంట్లో జరిగిన మాస్ మర్డర్స్ న్యూస్ తెలుసుకుని వెళ్లిన మా వాళ్ళు అక్కడ ఉన్న ఒక బాడీ మీద జే అనే సింబల్ చూసి అలర్ట్ అయ్యి అది అన్సారీ బాడీ అని కన్ఫర్మ్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేశారు. అన్సారీ డెడ్ బాడీ వైజాగ్ లోనా? అన్సారీ జహంగీర్ ముఖ్య అనుచరుడే కాదు, వాడి మీద ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ చేసింది అన్నట్టు ఆ ఏరియా ఇన్స్పెక్టర్ ఎవరన్నారు? ఒక్క లొకేషన్, 4 బుల్లెట్లు, 6 డెడ్ బాడీలు, 8 కత్తిపోట్లు. వీటన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్, ఈ తల వెంట్రుక. ఆ వెంట్రుక మీదే సార్? నాదే? అవును సార్. నీకెలా తెలుసు? ఇందాక మీ షర్ట్ మీద పడిందని తీస్తుంటే మీరే లాక్కున్నారు సార్. అదే ఇది? అవును సార్. సార్, ఈ కేసు డీల్ చేయడానికి హైదరాబాద్ నుండి ఎన్ఐ ఆఫీసర్ వస్తున్నారంట, మిమ్మల్ని అసిస్ట్ చేయమన్నారు. ఇంత చిన్నదానికి ఎన్ఐఏనా? ఇంకెన్నాళ్ళకి నేర్చుకుంటా సార్. ఈ కేసు చూస్తుంది నువ్వేనా? నేను తప్ప ఇంకెవరికైనా కష్టమే సార్. ఈ కేసు మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఏమన్నా క్లూస్ దొరికాయా సార్? క్రైమ్ సీన్ అలా చూడగానే అలా పట్టేస్తాను. ఇదెంత సార్ నాకు జుజుబి? జస్ట్ ఏదో ఫ్యామిలీ గొడవలు సార్. ఓ 15 మంది వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని వేసారు. 2-3 నెలల్లో పట్టేసుకుంటాను సార్. వచ్చింది 10-15 మంది కాదు, జస్ట్ 4 లేక 5. ఈ ఫ్యామిలీలో ఇంకో వ్యక్తి మిస్సింగ్, ముందు అది తేలాలి. ఏదో రూమ్ వెట్లాచార సినిమా సెట్లా ఉంది కదా సార్. నాకేం అర్థం కావట్లేదు సార్ ఈ రూమ్. కరాటేలో బ్లాక్ బెల్ట్, బాక్సింగ్లో డిస్ట్రిక్ట్ ఛాంపియన్, ఇంట్లో ఎక్కడ చూసినా అనుమానం రాకుండా ఆయుధాలు. ఈ పరిస్థితిని వాళ్ళు ముందే ఊహించినట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు ఉంటున్న ఇంటికి, ఇక్కడున్న లైఫ్ స్టైల్కి సంబంధమే లేదు. సంథింగ్ ఫిషింగ్. టెక్కీ గాయ్ వీడు మామూలుడు కాదు, ఆకతాయిలకే ఆకతాయి. బాడీస్ని పోస్ట్ మార్టంకి పంపించండి, రిపోర్ట్స్ని ఆఫీస్కి పంపించండి. ఓకే సార్. ఎంత ఘోరం జరిగిపోయింది తమ్ముడు, నేనే నా చేతులతో నిన్ను చంపుకున్నాను. వాడిని ఆ రోజు చంపుంటే నీకే గతి పట్టేది కాదు. వాడిని వదలను, వాడు నాకు కావాలి, వాడు నాకు కావాలి. ఎవడు? దుర్గా అని లోకల్ ఎమ్మెల్యే సార్. ఎక్కడున్నారా మీరు? ఎక్కడ చచ్చారా? మీకు 4 గంటల టైం ఇస్తున్నాను, ఆ కుర్రాన్ని అరెస్ట్ చేయాలి, లేదో రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది. వెళ్ళి వాడిని పట్టుకోవచ్చే వరకు డెడ్ బాడీ ఇక్కడే ఉంటుంది. దింపడా డెడ్ బాడీ, దింప. మేము కూడా అదే పనిలో ఉన్నాం, ముందు బాడీని పోస్ట్ మార్టం పంపించండి. అలాగే సార్. ఎవడ్రాను? నేనెవడో తెలిసే మాట్లాడుతున్నావా? 3 లక్షల మెజార్టీ ఇక్కడ, ఎవడొస్తాడో రమ్మను. నా తమ్ముడిని చంపిన వాడు దొరకాలి, కాల్చి పారేస్తాను నా కొడుకుని అక్కడికక్కడే. ఇదెంత మెజారిటీ అయినా నేను 120 కోట్ల మందికి రెస్పాన్సిబుల్. తీసుకెళ్ళండి బాడీని. రాయ్, వాడు ఎక్కడ ఉన్నాడో వెతకండి రా, ముందు వాడు మనకే దొరకాలి.